అంటే బాబు 143 ఎలా ఉన్నారన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఫైనల్గా వచ్చేసినాం అనమాట. అమ్మ వాళ్ళు ఇలా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళు ఇల్లు ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటామో మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. ఇదైతే ఫస్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ బయట అయితే కొన్ని చెట్లు ఉన్నాయి చూస్తున్నాను కదా, ఇవి అయితే పూజకు పెంపుకోవడం అనమాట. రోజు ఇక్కడ నుంచి పూజకు అయితే పూలు అయితే పెంచుకుంటాము. తర్వాత పపాయ చెట్టు ఉండే అది అయితే కట్ చేసేసాం అనమాట. ఫస్ట్ ఇక్కడ బయట కొన్ని ఫ్లవర్స్ చెట్లు పెట్టుకున్నాము. తర్వాత మనం ఫస్ట్ గేట్లోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఏముంటాయి అంటే రెండు సీతాఫల చెట్లు ఉంటాయి. డాడీకి సీతాఫల చెట్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఒక సీతాఫల చెట్టు ఉంది, ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఒక సీతాఫల చెట్టు ఉంది. రెండు సీతాఫల చెట్లు అనమాట, అటొక గేట్కి ఇటొక గేట్కి ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అవి డాడీ అస్సలే కట్ చేయలేదు. డాడీ చాలా ఫేవరెట్ చెట్లు అనమాట. వాటికి సీతాఫల చెట్టు ఒకటి ఒకటిలా వస్తూ ఉంటాయి. డాడీకి ఇష్టం అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. అయితే ఇది కొంచెం మట్టి పని నడుస్తుంది, పైన బిల్డింగ్ పైన నడుస్తుంది. మాకు మీకు అదేంటో నేను క్లియర్గా చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా అనమాట. అదేంటో ఈ మట్టి ఎందుకంటే ఏంటి ఉంటుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ అనమాట, చూస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ ఒకటి పెద్ద టేక్ చెట్టు ఉంది, ఇది కూడా కట్ చేయమంటే అసలు డాడీ కట్ చేయాలన్నమాట. టేక్ చెట్టు అంటే డాడీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. టేక్ తోటి అన్ని వస్తుంది కదా, ఏదో ఒకటి చేపిద్దామన్నారు కదా, అది అదైతే టేక్ పెట్టాలని వచ్చేసింది. ఇదైతే ఎంట్రన్స్ అని చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లోపలికి ఎంటర్ కాగానే ఈ చెట్టు అనమాట, ఇంటి ముందు చెట్లు అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ మల్లెపూల చెట్టు చాలా పెద్దగా ఉండేది, ఒకసారి కట్ చేసినాము. అప్పటి నుంచి కొంచెం మిగిలి రావట్లేదు. ఇది మల్లెపూల చెట్టు. తర్వాత జామకాయ చెట్టు పెద్ద చెట్టు ఉందని చెప్పిన మీరు చూస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద జామకాయ చెట్టు ఉంది. ఇది పెద్దదనమాట, చాలా అంటే చాలా కాయలు వస్తాయి. మనకైతే తినే అంత 3 మంత్స్ మాత్రం కంటిన్యూగా తింటాం అనమాట కాయలు వస్తుంటా. ఇయర్లీ మాత్రం 6 మంత్స్ మనం తింటూనే ఉంటాం అనమాట. అట్లా కాయలు వస్తూ ఉంటాయి, మీకు పండ్లు వస్తూ ఉంటాయి. ఇక్కడైతే ఇక మనీ ప్లాంట్ చెట్టు చూస్తున్నారు, ఎంత బాగుందో. ఈ మనీ ప్లాంట్ ఉంది చూడండి, ఎంత డిజైన్ ఉంది, ఎంత బాగుందో. ఇక్కడే దిగుతాం అనమాట, ఏ ఫొటోస్ అయినా సరే, ఏ అకేషన్స్కి అయినా సరే ఫొటోస్ ఇక్కడే నిల్చొని దిగుతాం అనమాట. ఎంత ఇది ఈ చెట్టు, ఈ మనీ ప్లాంట్ మా ఇల్లు కట్టినప్పటి నుంచి ఉందండి. అంటే ఈ ఇల్లు కట్టేసి దాదాపుగా 23 ఇయర్స్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ ఆ 23 ఇయర్స్ డాడీ మేము చిన్న చిన్న ఉన్నప్పుడు, నేను నాకు తెలిసి నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టిరన్నమాట. 23 ఇయర్స్ స్టోరీ ఉంది ఇల్లుకైతే. డాడీ చిన్న ఉన్నప్పుడే కట్టేసి పెట్టేశారు. మేము ఇంతమంది కదా, మేము అందరం కలిసి తీరా ఇంట్లో అంటే రెంట్ ఉండలేమని చెప్పేసి నాన్న చిన్న ఉన్నప్పుడే ప్లాన్ చేసి ఇల్లునైతే కట్టించేసారు అనమాట. ఇదైతే మనీ ప్లాంట్ చెట్టు. బయట అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న చెట్లు ఉండే, అవి అయితే తీసేసినాం అనమాట. తర్వాత ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇక్కడ వాష్ ఏరియా ఉంది, చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాష్ ఏరియా మొత్తము. బోళ్ళు కానీ బట్టలు కానీ ఏవైనా సరే ఇక్కడే పెంచుకుంటామన్నమాట. ఇది చిన్న వాష్ ఏరియా వచ్చింది. ఫస్ట్ ఇక్కడ బావి ఉంటుండే, అది కుల్లగొట్టేసి ఇక్కడ వాష్ ఏరియా లాగేసేస్తున్నాము. పైన చూసినా అన్ని చామంతి పూల చెట్లు, చెల్లకి చామంతి పూల చెట్టు, పూల చెట్లు అంటే చాలా ఇష్టం నా తర్వాత చెల్లెకి అనమాట. ఫస్ట్ చెల్లెకైతే పూల చెట్టు, చామంతి పూల చెట్లు అంటే చాలా చాలా ఇష్టము. అందుకే అన్ని చామంతి పూల చెట్లు పైన ఉన్నాయి. చూసినా చామంతి పూల సీజన్ వచ్చిందంటే అన్ని రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి పైన. అయితే ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్, మళ్ళీ బయట ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి అని చెప్పేసి ఇట్లా చైర్స్, ఏ చైర్స్ అయినా సరే ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వేస్తాం అనమాట. కూర్చోడానికి మాత్రం ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడైతే చైర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పటికి ఇదేమో వాషింగ్ మిషన్ కోసం, ఎందుకంటే తడమ అనమాట, తడవకుండా ఎండ పెయిన్. ఇదైతే వాషింగ్ మిషన్ చూస్తున్నాను కదా, ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. ఇక్కడైతే దీనికి పెట్టేసినాము. సంధ్య అనమాట, ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ పక్కనే ఒక వాష్రూమ్ ఉంది. ఈ రూమ్లో ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ వాష్రూమ్స్ అనమాట, అలాగే ఇటు సైడ్ మెట్లు అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇటు సైడ్ ఏమో మెట్లు, అలాగే ఇటు సైడ్ వాష్రూమ్స్ అనమాట. ఇంకా చెప్పులు కదా, చెప్పులు కానీ ఏమైనా ఉంటే మన స్లిప్పర్స్ అన్నీ ఇక్కడ సైడ్ పెట్టేసుకుంటాం అనమాట. అయితే కొంచెం ఇంటి ముందు వర్క్ నడుస్తుంది, అందుకే సిమెంట్ కానీ ఇసుక కానీ అంతా ఇంటి ముందు అనమాట. ఎక్కడదక్కడ ఉంది కొంచెము. తర్వాత ఇది ఎండాకాలం కదా, అందుకే రంజాన్ అయితే నాన్న తీసుకొచ్చి పెట్టేసారు. కూల్గా ఫ్రిడ్జ్లో నీళ్ళు వాడట్లేదు కదా, రంజాన్లో నీళ్ళు వాడుతున్నాం. చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి మనుషులు అనమాట. ఇంకా తర్వాత ఇంట్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇది ఫస్ట్ మనకైతే లోపలికి ఎంటర్ కానీ హాల్ అనమాట, చూపిస్తారండి. ఇంకా చెల్లెవాళ్ళు వచ్చారనమాట, నిన్ననే చెల్లెవాళ్ళు వచ్చిండే. ఖుషి పాప చెప్పాను కదా, చెల్లెవాళ్ళ పాప అని చెప్పేసి ఖుషి ఖుషి మనం హోమ్ టూర్ చేస్తున్నాం, ఓకేనా? సైలెంట్ ఉండాలి, ఓకే. తర్వాత ఇది వచ్చేసి హాల్ అనమాట, హాల్ చూస్తున్నారు కదా. తర్వాత ఇక్కడైతే అన్ని బొమ్మలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇవన్నీ మా నలుగురు అక్క చెల్లెలు, ఈ తమ్ముడి అందరి కలిపేసి గిఫ్ట్స్ ఉంటాయి కదండి, అవైతే అన్ని పెట్టేసుకున్నాం. పైన అన్ని ఫొటోస్ అనమాట, మా పాత కాలం ఫొటోస్. ఈ తమ్ముడి మా నలుగురు ఇక్కడ చూస్తున్నారా, ఇదిగోండి ఇది నన్ను డాడీ, ఇవి చూస్తున్నారా, నన్ను నలుగురు అక్క చెల్లెలం అనమాట. ఇది నేను చిన్నగా ఉన్నప్పుడు, ఇది ఇంకో ఇది చెల్లి, ఫస్ట్ చెల్లి, తర్వాత చెల్లి, ఇంకో చెల్లి అనమాట. మేము నలుగురు అక్క చెల్లెలు అనిపిస్తున్నారా, ఎంత చిన్నగా ఉన్నాము గుడ్డిగా. ఇది ఒక ఫ్రేమ్ డాడీ చేపించిందనమాట మాకు. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఫ్రేమ్స్ అనమాట, అంటే ఫొటోస్ డాడీ గుర్తున్నాడు. ఇది వచ్చేసి తమ్ముడు ఫోటో అనమాట, చిన్నది. వాడు చిన్నప్పటికి మమ్మీకి ఇట్లా తీయించడం అంటే ఇష్టం అంట, అందుకే వాడిని ఓన్లీ దీని పైన తీసింది చూడండి. వాడిని చిన్నప్పటిది ఫోటో ఇది. ఇక ఇది వచ్చేసి తమ్ముడు ఫోటో అనమాట.
ఇవన్నీ ఫోటోస్ అనమాట, డాడీకి గుర్తుండిపోయేలాగా అన్ని ఫోటోస్ అయితే అలా ఫ్రేమ్ చేసి పెట్టేసుకున్నారు. దాని తర్వాత ఇటు వచ్చేసి అయితే అన్ని మా నలుగురు అక్షరాల బొమ్మలు ఫ్రేమ్స్ అనమాట. దాని తర్వాత ఇటు వచ్చేసి అయితే ఇంకా టీవీ, ఇక్కడ టీవీ పెట్టేసుకొని ఇక్కడ నుంచి టీవీ తీసుకుంటాము. ఇది కొంచెం చిన్నగా అయిపోయింది, అప్పట్లో డాడీ 4 rooms కట్టించారు అనమాట, అంటే హాల్ బెడ్రూమ్ కిచెన్ లాగా ఏం లేకుండే. అయితే అందుకే 2 rooms ఉన్నాయి అనమాట, ఈ 2 rooms ఆ 2 rooms అనమాట. ఆ 2 rooms అప్పట్లో కిరాయికి ఇచ్చేవాళ్ళము. ఇంకా మేము నలుగురు అక్షరాలం పెళ్లి అయిపోయినాక అందరం అంతా మేమే ఉంటున్నాం అనమాట. దాని తర్వాత ఇటు వచ్చేసి ఏమో మమ్మీ బట్టలు ఉన్నాయి, తమ్ముడు బట్టలు వచ్చేసి ఈ సెల్ఫ్లో పెట్టేసుకుంటాం అనమాట. ఇక్కడైతే దాని తర్వాత ఇక్కడ చూస్తున్నాను కదా, ఇంకా ఇదేమో సోఫా, ఇక్కడ సోఫా అనమాట. ఇదిగోండి ఖుషి కొంచెం మిస్ చేస్తుంది, అందుకే వాళ్ళ మమ్మీ ఎత్తే చేసుకుని ఏడుస్తుంది అనమాట. ఇంకా ఇదైతే సోఫా అనమాట, ఇది ఇదిగోండి. ఇంకా ఇది చిన్నగా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇక మేము ఇది ఎప్పుడు కాదు, డాడీ ఎప్పుడో 20 years బ్యాక్ అనమాట, ఇది చిన్న డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ నుంచి తీయలేదు అనమాట. ఈ రూమ్లో ఉండే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఇక్కడే రెడీ అవ్వడానికి చిన్నగా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మేము చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న అరేంజ్ చేసేసాము. ఇది మమ్మీ డాడీ వాళ్ళది గిఫ్ట్ అనమాట, మేము మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చినాము. మమ్మీ డాడీ వాళ్ళది ఫ్రేమ్ మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చినాము. ఇది వచ్చేసి హనీ ఫ్రేమ్ అనమాట, చూస్తున్నాం కదా, హనీ 5 months ఉన్న తీసిన ఫోటో అనమాట. దాని తర్వాత నా పెళ్ళిది అనమాట, చూస్తున్నాం కదా, మేము నలుగురు అక్కడ నా పెళ్ళిది అనమాట, ఇది ఫ్రేమ్ చేయించేసుకున్నాము. ఇది నా, ఇది కూడా నా పెళ్ళిలోది. ఇది తర్వాత దాని పక్కన ఉన్నదేమో అది నా ఎంగేజ్మెంట్ ఫ్రేమ్ అనమాట. దాని తర్వాత చెల్లె ఉంది బర్త్డే గారు అనమాట. ఇది ఇది వచ్చేసి హాల్, చూస్తున్నారు కదా, ఇది మొత్తం హాల్కి సంబంధించి ఇది మొత్తం వచ్చేసి హాల్ అనమాట, చూస్తున్నారు కదా. అప్పట్లో మనకి ఇంకా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయితే హాల్ అనమాట. ఇంకా హాల్ లాగా దీన్ని అయితే చేసేసుకున్నాము. అటు సైడ్ అయితే అన్ని బొమ్మలు ఫ్రేమ్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇది చిన్నగా హాల్ లాగా, ఇక సోఫా తర్వాత చైర్స్. ఇక్కడైతే మమ్మీ ఎప్పుడు ఇక్కడే ముందు రూమ్లోనే పడుకుంటారు అనమాట. ఇది వచ్చేసి హాల్. దాని ఇది చూస్తున్నారు కదా, ఇది అయితే కిచెన్ రూమ్ అనమాట. దీన్ని బ్యాక్ సైడ్ రూమ్ని కిచెన్ రూమ్ లాగా చేసేసుకున్నాము. ఇంకా చూడండి, ఇదిగోండి, ఇక్కడైతే కిచెన్ రూమ్ ఇది అనమాట. ఫస్ట్ యాక్చువల్గా అయితే చెప్పాలంటే మన కిచెన్ రూమ్ ముందు రూమ్లో ఉండాలి కదా, కానీ ఇక అప్పుడు అప్పుడు 23 years బ్యాక్ ఇక బ్యాక్ సైడ్ రూమ్లోనే వండేవాళ్ళు కాబట్టి ఇక ఇక్కడే కిచెన్ రూమ్, బ్యాక్ సైడ్ రూమ్లోనే కిచెన్ రూమ్ ఉందన్నమాట. ఎక్కడన్నైతే వంటకు సంబంధించినవి, మనకు రోజు కామన్గా వంటకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. అవి 2 ఆయిల్ క్యాన్స్ అయితే మమ్మీ స్టార్టింగ్ మ్యారేజ్ అయినప్పటి నుంచి అవే ఉన్నాయి. మమ్మీ తీసేయమంటే అసలు తీసేది, మేము ఎంత చెప్పినా కానీ కొన్ని కొన్ని సామాన్లు వల్ల గుర్తుండిపోయేటు ఉంటాయి కదా, అవి అట్లనే ఉంటాయి అనమాట. ఇక్కడైతే అన్ని సామాన్లు అయితే అన్ని బౌల్స్ అయితే ఇక్కడ సర్దేసుకున్నాం. దాని తర్వాత ఫ్రిడ్జ్ వచ్చేసింది, చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కనైతే ఫ్రిడ్జ్. దాని తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించినవన్నీ మనకు ఏమేమి కావాలో అవన్నీ అనమాట, మనకు నెలకు సంబంధించి నెలకు సరిపడా సరుకులన్నీ ఆ బాక్సెస్లో అయితే అన్ని అమ్మ అయితే పెట్టేసుకున్నారు. గ్రైండర్, మిక్సర్ ఏవైతే ఉంటాయో అవన్నీ అందులో పెట్టేసుకుంటాం అనమాట. తర్వాత పక్కన వచ్చేస్తే బీరువా, తర్వాత ఈ పక్కన వచ్చేసి దేవుని పూజా గది అనమాట. పూజా గది అంటే సపరేట్గా ఏం లేదండి, అప్పట్లో మనం అంతా కలిసే అంటారు కిచెన్ రూమ్లోనే ఉండేది కదా పూజా గది అనేది, దానికి సపరేట్గా ఏం రూమ్ లేదనమాట. 2 shelves దేవుని పటాలం పెట్టేసుకుని మా ఇక్కడే పూజ చేసుకునేవాళ్ళమాట, ఇదే దేవుని పూజా గది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇటు డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసేసుకున్నాం, చూస్తున్నారు కదా, ఇక్కడైతే డైనింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసేసుకున్నాం. దాని తర్వాత బోల్ సామాన్లు ఉంటాయి కదా, బోల్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే అనమాట. బోల్ చూస్తున్నారు కదా, అవి కూడా కిచెన్ రూమ్లో అన్ని సంబంధించిన ప్లేట్స్ కానీ అవన్నీ గ్లాసెస్ అన్నీ ఇక్కడ. తర్వాత మనకు సంబంధించిన ఏమంటారు ఇక్కడే బెడ్షీట్స్ అనమాట, డోర్ వెనకాల పెట్టేసుకున్నాం బెడ్షీట్స్ ఏం కనబడకుండా. చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇదైతే కిచెన్ రూమ్ అనమాట. ఇదిగోండి అండి, దీనికి కూడా పైన కబోర్డ్స్ ఏం లేవండి, అప్పట్లో సజ్జలు కదా అవే అనమాట. ఇంకా డాడీ అన్నిటికీ కర్టన్స్ పెట్టేసి, ఇది కిచెన్ రూమ్ కదా. దాని తర్వాత ఇది బ్యాక్ సైడ్ అనమాట, చూస్తున్నారు కదా, మనం ఇంటి చుట్టూ తిరిగి రావచ్చు అనమాట. ఇదిగోండి ఇటు నుంచి ఇట్లా అని తిరిగిపోవచ్చు అనమాట, ఇంటి చుట్టూగా తిరగచ్చు. ఇంకా అది అక్కడ గేట్ వచ్చేస్తుంది, చూస్తున్నారు, ఇటే అన్ని బట్టలు అయితే అన్నీ ఆరేసుకుంటాము. దాని తర్వాత ఇటు వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇంకో వాష్రూమ్ కూడా మనకు బ్యాక్ సైడ్ వచ్చింది, ఇదిగోండి ఇంకో వాష్రూమ్ కూడా బ్యాక్ సైడ్ ఉందన్నమాట. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఇంకో వాష్రూమ్ వచ్చిన తర్వాత ఇది ఇంకో రూమ్ అండి, 2 rooms అని చెప్పినా కదా, ఇది ఇంకో రూమ్ అనమాట. దీన్ని మేము బెడ్రూమ్ లాగా చేసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇది మొత్తం బెడ్రూమ్ అనమాట, చూస్తున్నారు కదా, అదండి అన్ని బెడ్షీట్స్ అనమాట. ఆ సెల్ఫ్లో ఉన్నాయి అన్ని బెడ్షీట్స్ అండి, అన్ని అక్కడ నుంచి ఇక్కడికి అయితే అన్ని బెడ్షీట్స్ అయితే పెట్టేసుకున్నాము. ఇదైతే బెడ్ అంత ఇక్కడే అనమాట. మేము ఎప్పుడు వచ్చినా నేను కానీ చెల్లెవాళ్ళు కానీ ఎప్పుడు ఎవరం వచ్చినా కానీ మేమైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఇందులోనే పడుకుంటాం అనమాట, ఈ బెడ్రూమ్లోనే. ఇక్కడైతే ఇక అన్ని బట్టలు పెట్టేసుకున్నాం, మా బట్టలు మేము ఎప్పుడు వచ్చినా మాకనమాట ఈ సెల్ఫ్స్ అన్ని. ఇంకో చెల్లెవాళ్ళయి, మాయి, ఇంకో చెల్లెవాళ్ళయి అందరి ఈ 3 shelves అలా అరేంజ్ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడైతే అందరి బట్టలు అయితే ఇక్కడ అన్ని సర్దేసి పెట్టేసుకున్నాము అండి. ఇంకా ఆ ఇంట్లో ఒక కూలరు, ఈ ఇంట్లో ఒక కూలర్, ఎందుకంటే ఇంకా మేము వచ్చినాం కదా అందుకే నాన్న మళ్ళీ ఇంకొక కూలర్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఎందుకండి ఇది ఇంకో రూమ్ అనమాట, చూస్తున్నారు కదా,
ఇది ఇంకోటి బెడ్రూమ్ లాగా అనమాట. ఇది వచ్చేసి ఇంకో రూము. అప్పట్లో మనకి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఏం లేకుండా కదండి, టూ టూ రూమ్స్ అట్లా ఉంటుండే కదా, అందుకే ఇట్లున్నాయి అనమాట. ఇంకా అప్పుడు ఇంకా పాలిష్ బండలు అవి ఏం లేదు కదా, 23 ఇయర్స్ బ్యాక్ అంటే మనకి టైల్స్ అని తర్వాత మార్బుల్స్ అని ఏం లేకుండే కదా, ఇవేం అందుకే మామూలు బండలే ఉన్నాయి. దాని తర్వాత ఇంకో రూమ్ అనమాట చూస్తున్నారు కదా, అది అది మేము బెడ్రూము. దాని తర్వాత ఇది ఇంకో రూమ్ అనమాట. ఇక దీంట్లోనే అన్ని బుక్స్ ఉంటాయండి, మాకు సంబంధించిన బుక్స్ కానీ ఏవి కానీ అన్ని ఇంట్లోనే ఉంటాయి. సోఫా అందులో సోఫా చిన్న ఒకటే పట్టిందనమాట, దాని చైర్స్ అనేటివి ఇంట్లో పెట్టేసుకున్నాం. ఇంట్లోనే మేము ఎక్కువ కూర్చుంటాం అనమాట. ఇంకా ఇక్కడైతే బుక్స్ ఉంటాయి కదా, మాకు బుక్స్ ఏమేమి బుక్స్ ఉన్నాయో, చెల్లికి సంబంధించిన బుక్స్, మా బుక్స్ ఏవి ఉన్నా సరే ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాం అనమాట, చూస్తున్నారు కదా. ఇంకా ఈ ఫ్యాన్ చూస్తున్నారా, డాడీ ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు తీసుకున్న ఫ్యాన్ అంటే ఇది. అస్సలు తీయనియరు అనమాట, కొన్ని కొన్ని వాళ్ళకి గుర్తుండిపోతాయి కదా, వాళ్ళు అస్సలు తీయరు. ఆ ఫ్యాన్ వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం స్టోర్ రూమ్ లాగా ఉంటుందండి, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇందులో కొంచెం అన్నీ పప్పు కానీ తర్వాత పల్లీలు కానీ అవి ఉంటాయి కదా, బియ్యం కానీ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం అనమాట, కొంచెం స్టోర్ రూమ్ లాగా. దాని తర్వాత ఇక్కడ సైడ్ సెల్ఫ్ చూస్తున్నారా. ఇంకా దాని తర్వాత ఇటు సైడ్ ఇంకో డ్రెస్సింగ్ టేబుల్ ఉందండి, చూస్తున్నారా. ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఏంటంటే మేము రెడీ అవుతామన్నమాట, మేము వచ్చినప్పుడు మేము ఈ రూమ్లో రెడీ అవ్వడానికి ఈ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్, ఈ రూమ్లో ఇంకోటి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని సరుకులు, ఇక సబ్బులు తర్వాత అన్నీ ఏమేమి కావాలో అవన్నీ అనమాట. ఇంకా ఇక్కడ న్యూస్ పేపర్స్ కానీ అవసరం లేని అన్ని కొన్ని ఉంటాయి. తర్వాత డాడీ బట్టలు ఇంట్లోనే ఉంటాయి, డాడీ ఇంట్లోనే ఫ్రెషప్ అవుతారు అనమాట. ఇది డాడీకి అనమాట. ఈ రూమ్లో ఎక్కువ మేము లేకపోతే డాడీ ఎక్కువ ఈ రూమ్లో స్పెండ్ చేస్తారనమాట. ఇంకా మిషన్, ఇక మీ అందరికీ మిషన్ కుట్లు వేసుకునే మట్టుకైతే అందరికీ మిషన్ వచ్చు. ఇక ఏదైతే ఏ కుట్లు కావాలన్నా ఇక్కడికి తెచ్చేసుకొని ఇక్కడ వేసేసుకుంటామన్నమాట. చిన్నగా మిషన్ అయితే ఉన్నదన్నమాట. ఇక ఇదైతే ఇంకా మళ్ళీ చెప్పాను కదండి, ఇక పైన కబోర్డ్ లేదు కాబట్టి డాడీ అంతా ఏమంటారు కర్టన్ అయితే పెట్టేసారు అనమాట. ఇది వచ్చేసి చిన్నగా మనకి ఏమంటారు స్టోర్ రూమ్ లాగా అనమాట. ఇక బంటి ఏదో చాక్లెట్ తెచ్చుకున్నట్టున్నాడు చూడండి. ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ అమ్మవాళ్ళ ఇల్లు వచ్చేసి చూస్తున్నారు కదా. మొత్తానికి అయితే వీడియో అయితే మీకు పెట్టేశాను, అమ్మవాళ్ళ హోమ్ టూర్ అయితే చేసేసాను అనమాట. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది వీడియో అయితే, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా, ఆ ఫ్యాన్ సౌండ్ ఏమంటారు తర్వాత వీళ్ళ పిల్లల సౌండ్ ఏమంటారు డిస్టర్బెన్స్ ఉందన్నమాట, కొంచెం ఏమనుకోకండి. ఇదే ఫ్రెండ్స్ అమ్మవాళ్ళ ఇల్లు వచ్చేసి అయితే ఇదే అనమాట. మిడ్గా మొత్తం అయితే ఇల్లు మొత్తం అయితే చూపించేశాను. ఇక్కడే అనమాట మాకు, మేము ఇన్ని సంవత్సరాలుగా 25 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి అమ్మవాళ్ళు ఇక్కడే వచ్చి జాబ్ పరంగా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారనమాట. మేము ఇదే ఇంట్లో అనమాట, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇల్లు కట్టిర్రు. అయితే మాకు ఇల్లే ప్రపంచం అనమాట, మేము ఎక్కడికి వెళ్ళాము ఇక్కడే ఉంటాం అనమాట. చుట్టాలు కూడా ఎక్కువ వెళ్ళామన్నమాట. ఏదైనా ఇంట్లోనే కష్టమైన సుఖమైన అమ్మతోటే అనమాట. మేము 4 అక్కచెల్లెళ్ళము అమ్మ అనమాట. ఇదే అనమాట కంప్లీట్గా హోమ్ టూర్ వచ్చేసి, అమ్మవాళ్ళ హోమ్ టూర్ వచ్చేసి ఇదే అనమాట. చూస్తున్నారు కదా, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.